డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కేవలం 90 రోజుల శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశం పొందండి. నమస్కారం అర్చన మ్యామ్. నమస్కారం అండి. మేడం, మీరు ఏంజల్స్ నెంబర్ గురించి చెప్తూ ఉంటారు, 2222 555 555 అని చెప్పేసి, 999 999 ఇలాంటివి కాకుండా వేరే ఇంకేదైనా ఆల్టర్నేట్ నెంబర్లు ఉన్నాయా? ఉంటే ఏ విధంగా ఉంటాయి? వాటిని మనం ఎలా గుర్తించవచ్చు అంటారండి? యా, నంబర్ ఆఫ్ ఏంజిల్ నంబర్స్ ఉన్నాయండి, చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. కాకపోతే చాలా తొందరగా కనెక్ట్ అయ్యేది ఏంటి అంటే, మనం ఇలా ట్రిపుల్ రూపంలో ఉంటాయి కదా, 222 555 777 ఈ విధంగా ఉంటే తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి ఏంజిల్స్ ఎక్కువ మటుకి వాటిని దృష్టిని, అంటే మనల్ని మన దృష్టిని క్యాచ్ చేయడానికి ఆ నంబర్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మనం ముందుకెళ్తున్నాము అనే విధంగా, మనం కరెక్ట్ పాత్లో ఉన్నాము అనే విధంగా సూచిస్తూ ఉంటాయి. కాకపోతే చాలా ఉన్నాయండి నంబర్స్. ఎలా అంటే, ఒకవేళ 1313 మనం అనుకున్నామనుకోండి, అంటే 1313 కనిపిస్తుంది అంటే లైక్ ఒక న్యూ బిగినింగ్ మన లైఫ్లో. అంటే ఇప్పటి వరకు ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే చూసాం, సో సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూడబోతున్నాము. మన లైఫ్ అనేది డిఫరెంట్ వేలో ఉండబోతుంది. దట్ మీన్స్ మనం చాలా వరకు ఏంజిల్స్కి కనెక్ట్ అవుతూ ఉంటామండి. ఇప్పుడు యూనివర్సల్ కాన్సెప్ట్ చెప్పుకున్నా కూడా, అంటే ఈ ఫిజికల్ రియాలిటీలో మాత్రమే కాకుండా మనం కొద్దిగా హయ్యర్ ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వడం, మన ఎనర్జీ బాడీతో మనం వర్క్ చేయడం, దట్ మీన్స్ మన బాడీలో ఉన్న బ్లాక్స్ని మనమే క్లియర్ చేసుకోవచ్చు. సో చాలా వరకు మనకి బ్లాక్స్ ఉండిపోతూ ఉంటాయి కదా, డబ్బులను ఆకర్షించాలి అన్నా కూడా కొన్ని కొన్ని బ్లాక్స్ వల్ల ఆకర్షించలేకపోతుంటాం. దట్ మీన్స్ మన చక్ర సిస్టంలో, మన ఎనర్జీ సిస్టంలో ఆ బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి అనే విధంగా ఇచ్చే వార్నింగ్ సైన్ కూడా అనుకోవచ్చండి. 1313 అంటే దట్ మీన్స్ మన బ్లాక్స్ని మనం క్లియర్ చేసుకొని ఆ ఫైనాన్షియల్ అబండెన్స్ ఏదో మనమే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక క్రియేటివ్ సైడ్ అనేది ఓపెన్ అప్ అవుతుంది మనకి. మన లోపల ఉన్న స్కిల్స్ ఏవైతే ఉంటాయో, టాలెంట్స్ ఏవైతే ఉంటాయో, అవన్నీ కూడా బయటికి తీసుకురండి అనే విధంగా సూచించే నంబర్ 1313 అండి. చాలా వరకు మనకు ఉంటాయి కదా చాలా ఇష్టాలు ఉంటాయి, అంటే ఎన్నో కోరికలు ఉంటాయి. కొంతమంది అంటే సపోజ్ హౌస్ వైఫ్సే అనుకోండి, చాలా వరకు అంటే ఇంతేనా లైఫ్, ఇంతే ఇంట్లోనే ఉండడమా అని చెప్పేసి అనుకుంటుంటారు. కానీ చాలా టాలెంట్ ఉంటుంది, ఒకవేళ దాన్ని గనక బయటకు తీస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు అనే విధంగా కూడా ఆ ఫీలింగ్ వస్తుంది. సో ఆ నంబర్ చూడగానే మనకు అలా అర్థం చేసుకోవచ్చు, నాలో ఉన్న టాలెంట్ని బయటికి తీసే టైం అని చెప్పేసి. ఆ స్కిల్స్ని ఇంకా కొంచెం పాలిష్ చేసుకోవచ్చు అనమాట. ఏదన్నా కానివ్వండి, కోర్సెస్ నేర్చుకోవడం కానివ్వండి, ఇంకా అడిషనల్గా ఏమైనా స్కిల్స్ నేర్చుకోవడం కానివ్వండి, చాలా అద్భుతంగా అవి నేర్చుకొని ముందుకెళ్ళొచ్చండి. ఆ నంబర్ కనిపించింది అంటే స్పిరిచువల్గా కూడా కనెక్ట్ అవుతున్నాం, అదేవిధంగా మన క్రియేటివ్ సైడ్ కూడా ఓపెన్ అప్ అవుతుంది. చాలా వరకు మనకు రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, మోస్ట్ ఆఫ్ ద టైం మనకు డామినెంట్గా ఉండేది లెఫ్ట్ బ్రెయిన్ మాత్రమే. సో ఎప్పుడైతే రైట్ బ్రెయిన్ అనేది కూడా యాక్టివేట్ అవుతుంది, దట్ మీన్స్ మన లైఫ్ని మనం డిజైన్ చేసుకునే అద్భుతమైన ఒక అంటే హ్యూమన్ బీయింగ్ లాగా మనం తయారవుతున్నాం. సో హయ్యర్ ఎనర్జీస్కి మనం కనెక్ట్ అవుతామండి. సో ఎప్పుడు కూడా ఆ ఎనర్జీ అనేది మనం పాజిటివ్ వేలో పెట్టాము అనుకోండి, ఎంతో అబండెన్స్ని కూడా మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. సో మన స్కిల్స్ని మనం యూజ్ చేసుకొని ఎలా ముందుకు వెళ్ళాలి ఫైనాన్షియల్ పరంగా, అంటే మన అబండెన్స్ ఆ విధంగా కూడా మన లైఫ్లోకి తీసుకురావచ్చు. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండాలి. కాబట్టి మనం ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన స్కిల్స్ని యూజ్ చేసుకొని ఎలా మనం డబ్బులు సంపాదించవచ్చు అనే ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్ అనేవి వస్తూ ఉంటాయండి. సో లైఫ్లో ముందుకెళ్ళండి, మీ కాళ్ళపైన మీరు నిల్చోండి. సో డిపెండెన్సీ ఉండొద్దు అనే విధంగా సూచించే నంబర్ 1313. ఏ ఏ ప్లేస్లో కనిపిస్తే ఇది మన ఏంజిల్ నెంబర్ అని చెప్పి తెలుసుకోవచ్చు అంటారు? అంటే మనకి స్పెసిఫిక్గా ఒక ప్లేస్లో కాదండి, ఎక్కడన్నా కూడా మనం మన దృష్టిని అలా వెళ్ళే విధంగా చేస్తూ ఉంటాయి ఏంజిల్ నంబర్స్. ఎక్కడన్నా కానివ్వండి, కార్ మనం బయట వెళ్తాం అనుకోండి, పోస్టర్స్ కనిపిస్తూ ఉంటాయి, కార్ నంబర్ ప్లేట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎవరితోనన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు, అంటే మేబీ వాళ్ళ షర్ట్ పైన కానివ్వండి, వాళ్ళ డ్రెస్ పైన కానివ్వండి, అండ్ ఒక ఎవరైనా మనకు ఫోన్ చేసినప్పుడు ఫోన్ నంబర్స్లో కానివ్వండి, ఎక్కడన్నా కనిపిస్తూ ఉంటాయి. మనం రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, ఆ బిల్ ఇస్తారు కదా వాళ్ళు, ఆ బిల్ పైన కూడా ఏంజిల్ నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇంట్లో ఉన్నప్పుడు టీవీ పైన, ఫోన్లో, ఎక్కడన్నా కూడా కనిపిస్తూనే ఉంటాయి. సో మన క్రియేటివ్ సైడ్ అనేది ఓపెన్ అప్ అవుతూ ఉంటుందండి, మన రైట్ బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. సో మనం దానిపైన ఫోకస్ చేయాలి, మన లైఫ్లో ఏం కావాలి అనుకుంటున్నాము అనే దానిపైన ఫోకస్ చేసి క్రియేటివ్ విజువలైజేషన్ మనం చేయొచ్చు. అంటే మన లైఫ్ని, మన ఫ్యూచర్ ఎలా ఏ విధంగా ఉండాలి అనే దాన్ని మనం మన మైండ్లోనే క్రియేట్ చేసుకోవడం. దట్ మీన్స్ ఇంత అద్భుతంగా నా లైఫ్ ఉండాలి అనుకున్నప్పుడు ఆ పాయింట్స్ మనం రాసుకోవాలి. అండ్ అదేవిధంగా మనం కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయాలన్నమాట, ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక ఇప్పుడు మనం మూవీ రాసినప్పుడు స్క్రిప్టింగ్ చేస్తారు కదండి, ఇప్పుడు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ స్టోరీ రాయాలంటే ఫస్ట్ స్క్రిప్టింగ్ చేస్తేనే ఆ మూవీ అనేది అలా షూట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో సేమ్ అదే విధంగా మనం కూడా దేని తర్వాత ఏ పాయింట్ అనేది రాసుకొని ఈ విధంగా ఉండాలి, అంటే విజువలైజ్ చేస్తూ వెళ్ళాలి.
క్రియేటివ్ చేసుకోవడం అనమాట. మనం ఎప్పుడైతే కామ్గా ఉండి మన మైండ్ ఆల్ఫా స్టేట్లోకి వచ్చినప్పుడు ఆ విజువలైజేషన్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఒక బ్లూ ప్రింట్ లాగా ఉండిపోతుంది మన సబ్ కాన్షియస్ మైండ్లో. సో సేమ్ అదే విధంగా అయ్యేటట్టు మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటుంది. సో ఈ ఏంజలిక్ హయ్యర్ గైడెన్స్ కూడా మనకి లభిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ నెంబర్ మనకు తరచుగా కనిపిస్తున్నప్పుడు మన బ్రెయిన్లో ఏదైనా ఆలోచించుకోవాలా, అంటే మనం ఏదైనా అఫర్మేషన్ చేసుకోవచ్చు అంటారా, చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి? ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి. మనం ఏదైతే కావాలని కోరుకుంటున్నామో దాన్ని మనం అఫర్మ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇంకా హై ఎనర్జీ ఓకే అండ్ అది ఖచ్చితంగా మేనిఫెస్ట్ అవుతుంది, అయ్యింది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోవచ్చు. మేడం, మీరు ఎవ్రీ మంత్ 21 డేస్ క్లాసెస్ అటెండ్ చేస్తూ ఉంటారు. సో ఈ మంత్ స్పెషల్గా 5 డేస్ క్లాసెస్ అని చెప్పేసి స్పెషల్ క్లాస్ అనేది ఒకటి తీసుకుంటూ ఉన్నారు. సో ఈ 21 డేస్ క్లాసెస్లో ఏమేమి చెప్పబోతున్నారు, ఎలా ఉండబోతుంది, అండ్ ఈ 5 డేస్ క్లాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అంటారండి? అంటే మనకి యోగ నిద్ర క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నామండి. సో దాంట్లో ఏంటి అంటే చాలా వరకు మనకి స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది కాబట్టి ఎలా మనం రిడ్యూస్ చేసుకోవాలి, మనకుండే ఆలోచనలు కానివ్వండి, నెగిటివ్ ఫీలింగ్స్ కానివ్వండి, ఆ బ్యాగేజ్ అంతా మోస్తూ ఉంటాం కదా ఆఫీస్ వర్క్ తీసుకొచ్చి ఇంట్లో, ఇంట్లో వర్క్ తీసుకెళ్ళి ఆఫీస్లో, ఆ విధంగా అయిపోతుంది. సో అసలు ఎలా పీస్ఫుల్ నిద్ర అనేది ఉండాలి, చాలా వరకు ఇన్సామ్నియా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి చాలా వరకు అందరూ. అంటే మెన్షన్ చేసేది ఏంటి అంటే సరిగ్గా నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి. మోస్ట్ ఆఫ్ ద టైం మనం మొబైల్ ఫోన్స్ చూసుకుంటూ ఆ నిద్ర అనేది కూడా తగ్గిపోతుంది చెప్పాలంటే. సో అవన్నీ కూడా మనం రిలీజ్ చేసుకోవాలి అంటే కనుక ఇది చాలా గుడ్ ఆప్షన్ అని నాకు అనిపించింది. సో యోగ నిద్ర క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి ఫర్ 21 డేస్. అండ్ అదేవిధంగా ఏంజలిక్ నంబర్స్ కూడా చాలా వరకు అడుగుతున్నారు, దీని మీనింగ్ ఏంటి, ఒక వర్క్షాప్ కండక్ట్ చేయండి అనే విధంగా. సో మనకి 5 డేస్ ఉంటుందండి సెషన్, ఏంజలిక్ వర్క్షాప్ అని కండక్ట్ చేస్తున్నాం. సో అది 14th నుంచి స్టార్ట్ అవుతుంది. సో 14th నుంచి 14, 15, 16, 17, 18 5 డేస్ ఉంటుందండి క్లాస్. సో దాని గురించి ఏమన్నా డీటెయిల్స్ కావాలి అనుకున్నా మన టెలికాలర్స్కి కాల్ చేస్తే కనుక డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెంకట్. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే అది కామెంట్ రూపంలో పంపించండి, దాని మీద కూడా మేము వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.